శ్రీమదారమాణై ప్రమోదమానైరీ వైభవై శ్రీవర్ధనాయుంద్రియాయుంద్రియేస్తీ అయి నాథకృపాకటాక్ష సిద్ధిరస్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజుకి జయ అంటూ ఈరోజు షిరిడి సాయి 101వ పుణ్యతిథి సందర్భంగా శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో సాయిబాబాకు పాలాభిషేకం జరిగిన సందర్భంలో జగిత్యాల ప్రాంతంలోని ప్రజలందరికీ సాయి భగవాను ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారి దంపతులతో పాటుగా పలువురు పట్టణ ప్రజలు ప్రముఖులు పాల్గొని సాయినాథుని సేవలో తరించడం జరిగింది. ఈ శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం జగిత్యాల ప్రాంతానికి ఒక తూర్పు దిశలో ఒక అంటే సస్యశ్యామలం ఉండాలని జగిత్యాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా తూర్పు దిశలో ఉన్న శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు మన ఈ ఆలయ అర్చకులు గుంటి జగదీశ్వర్ గారితో పాటుగారు వారి సోదరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మరింత జరగాలని జగిత్యాల ప్రాంత ప్రజలపై గుట్ట రాజేశ్వరి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా 101 శిరిడి సాయిబాబా పుణ్యతిథి పురస్కరించుకొని సనాతనమైనటువంటి గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి యొక్క వారి యొక్క పుణ్యతిథి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలకుడైనటువంటి గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో దాదాపు ఈ జిల్లాలో 45 సంవత్సరాల క్రితమే ఈ గురుస్థానాన్ని శిరిడి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు మరి జరుగుతున్నాయి. ముఖ్యంగా గురులకు సిద్ధులకు నిలయమైనటువంటి ఈ స్థానంలో బాబా గురువుగారి ప్రతిరూపమైనటువంటి శిరిడి సాయిబాబా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది జగిత్యాల ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు వారి యొక్క ఆశీస్సులు గురు కృపా కటాక్షాలు లభించాలని జరిపిస్తున్నాం. ముఖ్యంగా దినదిన ప్రవర్తమానంగా ఇక్కడ మరి గుట్టరాజేశ్వర దేవల్ల సాయిబాబా ఉత్సవాలు పాలాభిషేకం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ విశేషంగా జరపబడుతున్నాయి. ఈ కార్యక్రమం ఇంకా మరింత ముందుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ దేవాలయానికి ఒక మంచి రోడ్డు దాదాపు సాంక్షన్ రాజశేఖర గౌడ్ గారి సందర్భంగా నేను కోరుతున్నా. దాదాపు ఇక రోడ్డు లేదు, ఆ రోడ్డు అయితే సౌకర్యం ఏంటంటే ఇంకా ఈ యొక్క ఈ దేవస్థానము ఈ క్షేత్రము మరింత అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఈ క్షేత్రంలో ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ గుట్టరాజేశ్వర స్వామి ఆ యొక్క శిరిడి సాయిబాబా కృపా కటాక్షాలు వారందరూ ప్రసరించాలని చెప్పి కోరుకుంటూ రాజశేఖర గౌడ్ గారికి ఈ యొక్క దేవాలయం దర్శించేందుకు దేవస్థానం తరఫున ప్రత్యేకమైన గుట్ట పైన ఉంది. శివరాత్రి జాతరలు బాగా అనుకూల బాగా వస్తున్నాం. ఏ పరిస్థితిలో ఈ పట్టణానికి కూడా చాలా దగ్గర ఉంది, అసలు మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ కూడా లేదు. అయితే ఇంకా బాగా డెవలప్మెంట్ కావాల్సి ఉంది, ఇంకా రోడ్డు సౌకర్యం కావాల్సి ఉంది. అందులో భాగంగా గత సంవత్సరం ఇదే నెలలో 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. దీనికి సాయంత్రం అవన్నీ కూడా బాగా ప్రత్యక్షంగా టెండర్ కూడా పెంచుండ్రు. దానికి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు, అప్పుడున్న శివశంకర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు చాలా సహకరించి మంజూరు చేసిండ్రు. దానికి ఎక్కువ కృషి మా జగదీశ్వర్ గారు ఇస్తున్నారు, ఎందుకంటే అప్పుడు దానికి మెంబర్ కూడా ఉంటే ఈ దేవాలయాల పునరుద్ధి అభివృద్ధి కమిటీ కూడా అయ్యింది. కాబట్టి ఆ రకంగా మంజూరు అయింది 40 లక్షలు. అయితే ముఖ్యంగా ఆ రోజు మంత్రి ఇంద్రకరణ్ శంకుస్థాపన చెబుతాం అనుకుంటే అప్పుడు ఎలక్షన్ వచ్చేసింది. ఈ టెండర్ అయింది ఇవన్నీ అయింది కాబట్టి అవసరమైనప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు పిలిచి కమిషన్ ఎండోమెంట్ పిలిచి ఇప్పుడు ఎండోమెంట్ కమిషన్ ఉన్నవాడు మంచోడే పిలిచి ఇంకా ఏదైనా నిధులు దీనికి అవసరమైన మేరకు ఖచ్చితంగా జరుగుతుంది సందర్భంగా వినేస్తూ జగదీశ్వర్ గారు చేసిన కృషి ఆ శివ టెంపుల్ కానీ ఈ ఆలయ అభివృద్ధి ప్రాంగణం కానీ గురుస్వామిలో ఇది ఒక పూజ శిరిడి సాయిబాబా తిథి నక్షత్రం ప్రకారం అక్కడ బాగా జరుగుతుంది. అనాయకారమైన పరిస్థితి ఇక్కడ ఏర్పాటు చేశారు. జనం ఊహించిన రీతిగానే ఎక్కువ వచ్చిండ్రు. ఇది ఇంకా అభివృద్ధి చెందాల సంవత్సరం ఉంది. మరి సాయిబాబా గారి ఆశీస్సులు మన జగిత్యాల ప్రాంతాలు తెలుగు ప్రజలకు ఉండాలని ఈ సందర్భంగా మేము మనవిస్తున్నాం. జై హింద్.